హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు వచ్చేసి మనం సెయింట్ బెర్నాల్డ్ ప్యూరిటీ చెక్ గురించి మనం తెలుసుకుందాం మన వీడియోలో. సో ఈ వీడియోలో ఫుల్ వాచ్ చేసినట్టయితే దీని గురించి నేను ఏ టు జెడ్ డీటెయిల్స్ అనేవి మన వీడియోలో చెప్తా. అది సెయింట్ బెర్నాల్డ్ డాగ్ చిన్నప్పుడు ఏంటంటే దాని లెగ్స్ని మీరు ఏంటంటే అబ్జర్వేషన్ చేయాలి, అంటే లెగ్స్ని చూడాలి. లెగ్స్ అనేవి ఎలా ఉంటాయంటే లెగ్స్ ఫింగర్స్ వచ్చేసి సపరేట్ సపరేట్గా ఉంటాయి, అంటే ఒకటి దానికి ఒకటి అతుక్కొని ఉండవు. సో వేరే డాగ్ బ్రీడ్స్కి అయితే కొంచెం అతుక్కొని ఉంటాయి. సో ఇది మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మీరు వచ్చేసి ఫస్ట్ సెయింట్ బెర్నాల్డ్ పప్పీ దగ్గరికి వెళ్ళి దాని కాళ్ళని మీరు ఫస్ట్ పెట్టుకోండి. సో ఫ్రంట్ కాళ్ళు ఉంటాయి చూసారా, దాన్ని మీరు పెట్టుకొని చూడండి. అవి వచ్చేసి సపరేట్ సపరేట్గా ఉంటాయి. ఒకవేళ అతుక్కొని ఉన్నాయనుకోండి, సో అది ప్యూర్ బ్రీడ్ కాదని అర్థం. ఆ తర్వాత వచ్చేసి సెయింట్ బెర్నాల్డ్ ఒక ఫేస్ వచ్చేసి ఎవరైనా గుద్దినట్టు ఉంటుంది. సో ఫేస్ పైన ఎవరైతే గుద్దినప్పుడు ఉంటారో చూసారా లోపలి వెళ్ళిపోయి, సో అలా ఉంటుంది. సో పంచిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే బాక్సర్ డాగ్ బ్రీడ్కి ఉంటారు చూసారా, సో అదే విధంగా ఉంటుంది, కొంచెం లోపలికి ఉంటుంది. సో బాక్సర్కి కూడా కొంచెం లోపలికి ఉంటుంది, దీన్ని కూడా కొంచెం లోపలికి ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక పిక్ అనేది చూపిస్తున్నా. ఈ పిక్లో చూసినట్టయితే మనకు ఇది చెప్పండి, ఇది ప్యూర్ బ్రీడా కాదా. మీకు కొంచెం టైం అయితే ఇస్తున్నా, తీసుకోండి. ఎంత టైం అంటే అంత తీసుకోండి అయ్యా, తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఒరిజినల్ బ్రీడ్ అయితే కాదు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఫేస్ చూడండి ఎలా ఉంది, సో ముందరకు ఉంది. అదేవిధంగా ఇది వచ్చేసి రాట్వెల్లర్ డాగ్ క్రాస్ ఇది, ఓకేనా. రాట్వెల్లర్ సెయింట్ బెర్నాల్డ్ క్రాస్ బ్రీడే ఇది. చాలామంది ఏంటంటే ఇలాంటి బ్రీడ్స్ని వచ్చేసి అమ్మరు మన మార్కెట్లో బయట, కాకపోతే కొంతమంది అమ్ముతారు. అది వచ్చేసి జస్ట్ 15,000, సో 10,000కి అమ్మేస్తూ ఉంటారు. సో ఇలాంటి బ్రీడ్స్ ఉంటాయి అవి, సరేనా. మీరు వచ్చేసి చాలా తక్కువలో వచ్చేస్తుందని మీరు కకృతి పడి కొంటే అంతే, మళ్ళీ మీరు ఇంట్లో కూర్చొని ఏడవాలా. మరేం పర్లేదు, సో నేను ఉన్నాను, ఇంకా నేను ఇంకా బతికే ఉన్నాను, నేనేం చచ్చిపోలేదు. సో మీకోసం నేను ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మీరు ప్యూర్ బ్రీడింగ్ మీ ఇంటికి మీరు తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఇయర్స్ గురించి మాట్లాడదాం. గైస్, ఇక్కడ ఇయర్స్ అనేవి దీనివి కిందికి ఉంటాయి. సో కిందికి ఉంటాయి, కొంచెం పెద్దగా ఉంటాయి దీని ఇయర్స్ అనేవి. తన మూతి ఉందా చూసారా, ఇక్కడ ఫేస్ ఉంది చూసారా. సో ఫేస్ అంతా హైట్ లాగా ఉంటుంది, కాకపోతే ఇది మ్యాక్సిమం ఇది కిందికి ఉంటాయి. సో పైకి అస్సలు ఉండవు. సరే, ఇది వచ్చేసి మనకు ఇంకా అర్థమైపోయింది. సో ఆ తర్వాత వచ్చేసి దీని ఫేస్ అండి. దీని ఫేస్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. సో కాకపోతే ఇది అంటే దీని ఫేస్ కలర్. సో ఫేస్ కలర్ ఏంటి అంటే ఫేస్ దగ్గర దీనికి రెండు కళ్ళు ఉన్నాయి చూసారా. ఈ రెండు కళ్ళు దగ్గర బ్లాక్ కలర్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వచ్చేసి మార్క్ అనేది పెట్టాను. సో మార్క్ ఆరో మార్క్ అనేది పెట్టాను. సో ఇలా మనకు కలర్ అనేది ఉంటుంది. సో బ్లాక్ కలర్లో వచ్చి షేడ్ అనేది ఉంటుంది. సో ఐస్ మొత్తం షేడ్ అనేది ఉంటుంది బ్లాక్ కలర్లో. ఆ తర్వాత వచ్చేసి దీని ఒక టెయిల్, అంటే దీని ఒక తోక. సో గైస్, తోక గురించి వచ్చేసి ఇక్కడ మీరు కొంచెం బాగా కేర్ఫుల్గా చూడండి. దీని తోక అనేది చాలా హెవీగా ఉంటుంది, కిందికి ఉంటుంది. సో పైకి అయితే ఉండదు. సో అప్పుడప్పుడు ఉంటుంది పైకి. సో ఎప్పుడైతే ఇది ఆడుతూ పాడుతూ ఉంటుందో అప్పుడు వచ్చేసి పైకి అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీకు పిక్ చూపిస్తున్నా. ఈ పిక్లో చూసినట్టయితే ఇలా మారుతా మనకు వంకరగా టింకర్గా అయితే ఉండదు. సో వంకర టింకర్గా ఉంటే అది లో బ్రీడ్ లేదా క్రాస్ బ్రీడ్ అని అర్థం. సో ఇలా ఇప్పుడు చూడండి, ఒరిజినల్ బ్రీడ్కి స్ట్రైట్గా ఉంటుంది, కిందికి ఉంటుంది, లాంగ్ డెన్స్గా ఉంటుంది, హెవీగా ఉంటుంది దీని తోక. అదేవిధంగా ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, సో దీని తోకను వచ్చేసి మర్రి చెట్టు ఒక ఊడలు ఉండదు చూసారా, ఆ ఊడల్లాగా ఏంటంటే మీరు ఇది చేసుకోవచ్చు. మీ పిల్లలు వచ్చేసి చాలా బాగా ఆడుకోవచ్చు. సో చెట్టులాగా ఉంటుంది. సో అంతే, మామూలుగా అంత హెవీగా ఉంటుందని నేను ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో జస్ట్ జోకింగ్ అండి. సో సీరియస్గా మేము తీసుకోకండి. ఆ తర్వాత వచ్చేసి సెయింట్ బెర్నాల్డ్కి వచ్చేసి మీరు స్వీట్స్ అనేవి ఎక్కువ ఇవ్వకూడదు. సో అదేవిధంగా వచ్చేసి మీరు స్వీట్స్ ఇది కారం ఉంటాయి చూసారా, సో కారం ఎక్కువ కారం ఉండేది సో ఇలా పెట్టకూడదు. ఎందుకంటే ఇవి వచ్చేసి సెయింట్ బెర్నాల్డ్కి వచ్చేసి హెయిర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో హెయిర్ చాలా డెన్స్గా హెవీగా ఉంటుంది. సో లాంగ్ కోట్ సో దీనికి వచ్చేసి మీరు ఎప్పుడైతే కారం సో ఇలాంటి తగులుతారో, సో కారం స్వీట్స్ ఎక్కువ పెడుతుంటారో వాళ్ళ బొచ్చు అనేది రాలిపోతుంది. సో సరేనా. సో అందుకని మీరు ఏంటంటే స్వీట్స్ ఇలా లేకుండా పెట్టాలి. అదేవిధంగా వచ్చేసి మీరు మీ ఇంటికి తెచ్చుకోవాలనుకుంటున్నారా, సో ఒకవేళ మీ ఇంటికి మీరు తెచ్చుకోవాలనుకుంటుంటే మీ ఇల్లు అనేది కొంచెం పెద్దగా ఉండాలి. సో చిన్నగా ఉంటే మీరు ఇరుక్కుపోతారు, సో అది కూడా ఇరుక్కుపోతుంది. సో మా ఇద్దరు మళ్ళీ గోవింద అయిపోతారు. సో అందుకని వచ్చేసి కొంచెం లాంగ్ పెద్దది అయితే ఉండాలి. సో ఇల్లు అయితే పెద్దది ఉండాలి. సో ఇది వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సెయింట్ బెర్నాల్డ్ని తెచ్చుకునే ముందు ఇవి వచ్చేసి లార్జ్ బ్రీడ్ డాగ్స్, సరేనా. ఇది చాలా లార్జ్ బ్రీడ్ డాగ్, చాలా హెవీగా ఉంటుంది. దీని వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే దీని అమ్మ జీవితం ఫస్ట్ నుంచి ఎండలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మన తెలిసిందే, మన స్టేట్స్లో ఫుల్ ఎండలు అయితే ఉంటాయి. సో దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో దానిలో కూడా చూసుకొని, సో సెయింట్ బెర్నాల్డ్కి వచ్చేసి కొంచెం కూల్ వెదర్లో అయితే ఉండాలి. సో ఇది వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉండేది డాగ్ ఇది. సో దీన్ని వచ్చేసి మనం కొంచెం హీట్ సో ఇలాంటివి చేయకూడదు. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఇలా మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి ప్యూర్ బ్రీడ్ లాగా, సో అది కూడా మీకు కొన్ని టిప్స్ అనేది కూడా ఇచ్చాను. సో సెయింట్ బెర్నాల్డ్ని మీ ఇంటికి తెచ్చుకునే ముందు కొన్ని టిప్స్ అనేది కూడా చెప్పడం జరిగింది మన వీడియోలో. ఇప్పుడు మీరు ఏదైతే వాయిస్ విన్నారో, సో ఇది వచ్చేసి నాదే అండి, ఇది నా ఒరిజినల్. అంటే మామూలుగా నేను మీకు నచ్చుతుందో లేదో అని నేను అంత కామెడీ అయితే చేయలేదు. సో ఇప్పుడు సో నేను అంతగా అంటే మీకు నచ్చుతుందో లేదో ఈ కంటెంట్ అని నేను మామూలుగా పెట్టేవాడిని చాలా టేక్స్ తీసుకొని. సో ఇవాళ ఏంటంటే నా ఒరిజినల్ అనేది పెట్టేశాను నేను. సో నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇలాగే ఉంటుంది, కొంచెం ఫన్నీగా అయితే ఉంటాను నేను.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఎలా అనిపించింది, కొంచెం ఫన్నీగా ఉందా, సో ఎలా అనిపించింది మీకు, సో ఇది మీరు సజెస్ట్ అయితే చేయండి కింద కామెంట్ చేసి. సో ఓకే గైస్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.